ప్రోటోకాల్ పాటించడం అంటే అర్థం ఏంటి? ఆయన్ని ప్రభుత్వం తరపున అధికారులు వెళ్ళి ఆహ్వానించారని చెప్తున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం మంత్రి గారు ఉన్న గర్భగుడిలో ఆయన కూడా ఉన్నారు. నేను చూసిన ఫోటోలు చూస్తే చెప్తున్నా. కొన్ని ఏమన్నా ఆయన లోపల రావద్దన్నారా, అవమానపరిచారా? నేనేమంటున్నానంటే ఒక రామతీర్థం అనే ఆలయాన్ని ధర్మకర్తగా ఉన్న ఆయన సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా ఉండి ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తి ఒక భద్రాచలాన్ని ధీటుగా రామతీర్థాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఇవాళ ప్రభుత్వమే నిధులిచ్చి ముందుకొచ్చి అక్కడ స్థానిక మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, పుష్ప శ్రీవాణి గారు, అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా పూనుకుని రామతీర్థంలో ఒక మంచి రామాలయ నిర్మాణం చేయాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి 40 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్న అశోక్ గజపతి గారు రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎందుకు అనుకోలేదని అడుగుతున్నాను నేను. అంటే మేము చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనేదా సిద్ధాంతం? ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను కానీ హిందూ సెంటిమెంట్ని కానీ కాపాడే క్రమంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర చాలామంది ముఖ్యమంత్రులతో పోల్చినప్పుడు చాలా పై స్థాయిలో ఉంటారనేది నిర్వివాదాంశం. అదే చూశాను, వాళ్ళ నాన్న ఊరుకున్న ఆయన ఊరుకోడంట, అందరి లెక్కలు రాస్తున్నాడంట, తెలుస్తాడంట, కలిపేస్తారంట, పొడి చేస్తారంట, పైగా ఆఫీసులను కూడా వదిలిపెట్టాడంట, ఎంప్లాయీస్ని వదిలిపెట్టాడంట, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టాడంట. సరే చేయమనని చూద్దాం, వాళ్ళు వస్తే కదా అక్కడ దాకా. చిన్నప్పుడు ఉత్తర కుమారుడు అని ఒకటి చదువు ఉంటారు కదా మీరు, పురాణాల్లో ఒక పాత్ర ఉంటుంది ఉత్తర కుమారుడి పాత్ర, పగలబాలు పలకడం ఎందుకు? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరిక వ్యవస్థ కాదు. వ్యవస్థలన్నింటినీ సక్రమంగా నడిపించాలని ప్రయత్నం మేం చేస్తుంటే వ్యవస్థలను ఏ వ్యవస్థను దొరికితే ఆ వ్యవస్థను వాడదామనే ప్రయత్నం వాళ్ళు చూస్తున్నారు. మీ బెదిరింపులకి తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవడం బెదిరిపోడు. రాష్ట్రంలో సిఐడి అయినా ఇంటెలిజెన్స్ అయినా ఎంత దారుణంగా భ్రష్ట్ పంపించారని చూడాలంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వెళ్ళి చూడాలి. అలా సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టినామని ఆర్డర్లు ఇచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడే కదా. ఒక మాట మీద నిలబడే తత్వం కానీ చాలా కాలం నేను ముఖ్యమంత్రిగా చేశాను, ఒక వేలు పెట్టి చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయని ఆలోచన కానీ లేని మనిషిగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడు ఇవాళ. ఒక మాట మీద ఎప్పుడు నిలబడతాడు ఆయన? ఎంతసేపు ఆయన చెప్పిందే కరెక్ట్ అని నమ్మాలి, తాను చేసిందే గొప్ప అని నమ్మాలి. నిన్న మొన్న ఎక్కడో చూశాను వీడియో, అప్పుడెప్పుడో ఒకే ఒక్కడం సినిమా వచ్చింది, డైరెక్టర్ నన్ను ఇన్స్పిరేషన్తో తీసుకుని నన్ను ఇన్స్పైర్ అయ్యి నాతో నా పరిపాలన ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశాడని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చెప్పండి ఆయన స్థితికి. అలా ఏ వ్యవస్థనైనా సక్రమంగా తీర్చిదిద్దేవా నువ్వు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల కాలంలో? ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ వ్యవహారాలే తప్ప ఆయన నా లైఫ్లో ముఖ్యమంత్రిగా నా అచీవ్మెంట్స్ ఏంటి అని చెప్పాలంటే ఫస్ట్ ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ సిటీని సైబరాబాద్ను డెవలప్ చేశానని చెప్తాడు ఆయన. అంటే అక్కడ ఒక రియల్ ఎస్టేట్ డెవలప్ చేశాను, 20 లక్షలు ఉండేది ఎకరం 60 కోట్లు అయింది, అదే ఆయన అచీవ్మెంటు. అమరావతి నా రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, ఇదే కదా ఆయన మాట్లాడేది. రైతులంటే ఆయనకి రియల్ ఎస్టేటు భూములు వ్యవహారం, మాకు రైతులంటే మాకు సంబంధించినంత వరకు పట్టెడన్నం పెట్టేవాడు, పంటలు పండించేవాడు మాకు. ఇంతకుముందు వీరు సినిమాల గురించి మాట్లాడారు, ఒక్క విషయం చెప్తా. ఇవాళ మొక్కజొన్న క్వింటాలు 1850 రూపాయలు MSP, 14-1500 కన్నా ఎక్కువ పలకట్లేదని రైతులు గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం
పెద్ద ఎత్తున భారాన్ని భరించి 1850 రూపాయలకి క్వింటాల్ కొంటాం. ఒక థియేటర్లో 100 గ్రాముల పాప్కార్న్ మీరు ఎంత కొంటున్నారు మీరు చెప్పాలి. కనీసం 100 రూపాయలు కొంటున్నారు. అంటే ఎంత అయింది, 100 కేజీస్ క్వింటాల్కి 1850 రూపాయలు ఇస్తే అక్కడ ఇదే థియేటర్లో 100,000 రూపాయలు వసూలు చేస్తున్నారు క్వింటాల్ మొక్కజొన్న మీద పాప్కార్న్ చేస్తే. వాస్తవాలు లోపలికి వెళ్ళి చూస్తే ఇలాగే ఉంటాయి. నేను చూసా సినిమా హీరో ఆయన నాని ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టేసి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది ఎవరో ఎవరు నడిపిస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా తీసుకుంటుంది. ఆ డేటాలో ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణం చేతైనా, వృత్తి అనే దగ్గర రైతు అని ఉంటే రైతులు ఆత్మహత్యలో వేసేస్తారు. నా దగ్గర ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత చేసాం ఏంటనేది, రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో దాయాల్సిన అవసరం, గత ప్రభుత్వంలాగా దాచిపెట్టే ధోరణి మా ప్రభుత్వానికి కాదు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియకుండా లెక్కలు తీసుకొచ్చి ఏదో రైతు ఆత్మహత్యలు పెరిగిన అది ఇది అని చెప్పి, అంటే వ్యవసాయం అనేది ఈ రాష్ట్రంలో గాలికి వదిలేసింది ప్రభుత్వం అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క మేము 90,000 కోట్ల పైన ఈ 2.5 సంవత్సరాల్లో రైతాంగం కోసం ఖర్చు పెట్టే మహాప్రభు అంటే అది వినడు. అంటే ఆయన వినాలని అనుకోడు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కన్నా ఇవాళ 100 రెట్లు బెటర్గా ప్రభుత్వం తరపు నుంచి రైతును ఆదుకోవడానికి వ్యవస్థలన్నింటినీ కూడా చాలా బలోపేతం చేస్తూ పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం. ఆయన ఏంటంటే కన్వీనియంట్గా మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గర డేటా ఉంది, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు తీసి ఇవాళ మీకు ఇస్తా చూడండి. అది కూడా